फ्रेंड वेलकम टू मै चैनल मैं मेरे साई 852 एपिसोड तेलुगुलो साई उज्ज्वल चेतिलो सत्कार पत्रालु अलागे अतन तलपागा तीसी अला तंड्री मुंदु उंचगा एंटिदी अनि अंटारु वेंटने साई चूडंडी मीरु उज्ज्वल नि एप्पुडु प्रेमिंचिंदि लेदु अतन्नि आप्यायतगा दग्गरिकि तीसुकुंदि लेदु कानी ई रोजुन अमांतं मीरु उज्ज्वल नि दग्गरिकि तीसुकोवालनुकुंटुन्नारंटे दानिकि गल कारणं ई योक्क सक्सेस్ మీరు ఇప్పటివరకు అతను విఫలమవుతున్నాడన్న ఒక్క కారణంతో అతన్ని ఏ రోజు మీరు జాగృతగా చూసుకుంది లేదు అతన్ని బాధపెడుతూ అవమానిస్తూ ఎప్పుడు కొడుతూ తిడుతూ స్వయంగా మీ చేతులతో మీరే ఇంటి నుంచి బయటికి గెంటి వేశారు అటువంటి మీరు ఈ రోజున మరలా ఉజ్వల్ని మీతో తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారంటే దానికి కారణం అతను ఇప్పుడు విజయం సాధించాడు కాబట్టి అతను ఈ పోటిలో విజయాన్ని అందుకోకపోయినట్టయితే మీరు ఇలా వచ్చి ఉండేవారా లేదు కదా మీ అంతట మీరుగా స్వయంగా వచ్చి ఇప్పుడు విజువల్ని తీసుకొని వెళ్ళాలి అని అభిప్రాయపడుతున్నారంటే దానికి కారణం ఈ విజయమే కదా అనగా వెంటనే అలా వల్లవ్ గారు చూడండి ప్రతి తండ్రి తన కుమారుడు ఏదో ఒక సక్సెస్ని అందుకోవాలని అభిప్రాయపడతాడు నేను కూడా ఒక తండ్రిగా అదే కోరుకున్నాను నా కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అతను చాలా గొప్పవాడవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది అయినా నేను ప్రతి ఒక్క తండ్రిలాగానే కదా అభిప్రాయపడింది నేను అతను బాగా చదువుకోవాలి అతను ఉన్నతంగా ఉండాలి అని అతని కోసం అన్ని ఏర్పాట్లు చేశాను మంచి బట్టలు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు తినడానికి తిండి ఏది లోటు లేకుండా అతన్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి అతన్ని కేవలం నేను అడిగిందల్లా బాగా చదువుకోమని చెప్పి అలాగే మంచి పేరు తెచ్చుకోమని చెప్పి కానీ అతను ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా అటువంటి గొప్ప కనకార్యం చేశాడా నాకు మంచి పేరు తెచ్చేలాగా ప్రవర్తించాడా అనగా వెంటనే సాయి మీరు అతన్ని ఎప్పుడైనా ప్రేమగా ఆప్యాయతగా దగ్గరికి తీసుకొని అతనిలో ఎటువంటి ప్రతిభ ఉంది అని కనుక్కునే ప్రయత్నం చేశారా చూడండి వల్లవ్ బాటేజీ మీరు డబ్బు ఖర్చు పెట్టాను అని చెప్తున్నారు అది నా బాధ్యత అంటున్నారు కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా కూడా మీరు మీ అబ్బాయిని ఆప్యాయతగా ప్రేమగా దగ్గరికి తీసుకొని అతనితో చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పిల్లల్ని భయపెడితే వాళ్ళు ఇంకా బెదిరిపోతారు మీతో చెప్పుకోలేకపోతారు వారికి ఉన్న సమస్యని వారు మీతో ఎప్పటికీ వెల్లడించలేరు కాబట్టి కేవలం ప్రతి తల్లిదండ్రి డబ్బు ఖర్చు పెట్టడం మాత్రమే కాదు వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ మీరు మాత్రం ఎప్పుడు కొడుతూ తిడుతూ అతన్ని డిమోటివేట్ చేస్తూనే ఉన్నారు నీ వల్ల కాదు నీవు ఎప్పటికీ ఇంతే అని అతన్ని ఇంకా నిరాశపరిచారు ఒక పిల్లవాడికి ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రోత్సాహం అందజేస్తూ చేయుతని ఇచ్చినప్పుడు మాత్రమే వారు ఏదైనా సాధించగలుగుతారు నేను మొదటిసారి మీ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఏమీ చేయలేనని చెప్పి నిరాశగా మాట్లాడాడు అది ఆ పిల్లవాడి వయసుకి మాట్లాడాల్సిన మాటలు కాదు ఆ పిల్లవాడిలో ఏదైతే ప్రతిభ ఉందో అది తనకి తాను నిరూపించుకోవాలి అంటే మనం ఇచ్చే ప్రోత్సాహమే వాళ్ళని ఎంకరేజ్మెంట్గా మారుతుంది ఇప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క పిల్లలు వజ్రాలతో సమానం మీరు ఆ వజ్రాలని మీరు సానపెట్టినప్పుడు మాత్రమే వాటి యొక్క మెరుపుని చూడగలుగుతారు మీరు బంగారం మెరుపుని ఎలా అయితే స్వయంగా చూస్తున్నామని అభిప్రాయపడతారో అలా వజ్రం దగ్గర నుంచి కూడా మెరుపు దానంతట అది రావాలి అని మనం అనుకుంటే సరిపోదు దేనికైనా పట్టుదల కృషి అనేది కావాలి దానికి పెద్దల దగ్గర నుంచి సహకారం పిల్లలకి అందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది వజ్రాన్ని ఎంత సానపెడితే అంతగా మనకి మెరుపు సంతరించుకుంటుంది బంగారం కూడా అంతే కొలిమిలో ఎంత ఎక్కువగా దాన్ని కరగదీస్తే అది అంతగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది మీరు మీ అబ్బాయిని అలాగే మీ భార్యని అవమానిస్తూ ఇంటి నుంచి బయటికి గెంటి వేశారు వాళ్ళు ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలియక ఆ రోజున చాలా బాధపడ్డారు మరి కనీసం ఒక తండ్రిగా ఈ చిన్న వయసులో పిల్లవాడిని బయటికి గెంటి వేయడం మంచిదా కాదా అని ఒక్క నిమిషమైనా ఆలోచించారా అనగా వెంటనే అలా వల్లవ్ బాటే గారు మీరు జరిగిన దాన్ని చెప్తున్నారు కానీ
అతను ఇప్పుడు ఇలా మంచి రిజల్ట్ పొందగలిగాడంటే నా యొక్క కోపం కారణంగానే కదా. అతను తన ప్రతిభని నిరూపించుకోగలిగాడు. అయినా ప్రతి తండ్రి ఇదే కోరుకుంటాడు, తన కుమారుడు గొప్పగా ఎదగాలి, ఏదో ఒకటి సాధించాలి అని. కుమారుడు పుట్టినప్పుడు కంటే కుమారుడు ఏదో ఒకటి సాధించినప్పుడే తండ్రి గర్వపడతాడు. నేను అంతే, నా కుమారుడు ఏదో ఒకటి సాధించాలని అభిప్రాయపడ్డాను. ఈరోజున అతనిలో ఉన్న ప్రతిభ బయటికి వచ్చింది, కాబట్టి అది నేను ప్రోత్సహిస్తూ అతన్ని దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా నేను ఉజ్వల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. నిజానికి ఉజ్వల్ ఇంతకుముందు ప్రతిదానికి భయపడుతూ ఉండేవాడు. అయినా మీరు ఇప్పుడు ఇన్ని సూక్తులు చెప్తున్నారు, మీరు మాత్రం అతన్ని ఏమైనా చేశారా? లేదు కదా. అతనిలో దాగి ఉన్న ప్రతిభని మీరు బయటికి తీశాను అంటున్నారు. అతను తనని తాను మోటివేట్ చేసుకొని అలా మాట్లాడే ప్రయత్నం చేయకపోయినట్టయితే మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? అనగా, వెంటనే సాయి, ఇప్పుడు నేను చేశానని చెప్పడం లేదు, కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ అంతటా మీరుగా ఇన్ని సంవత్సరాలు ఉజ్వల్ మీ దగ్గర ఉన్నప్పటికీ ఏ రోజు అతని ప్రతిభని మీరు గుర్తించలేకపోయారు. అతను ఎప్పుడు బాధపడడానికి కారణం మీరే అయ్యేవాళ్ళు. మీతో ఏదైనా చర్చించాలన్నా కూడా మీరు అవకాశం ఇచ్చేవారు కాదు, మీరు అతనితో సమయం గడిపేవారు కాదు. ప్రతిదానికి మీరు అతన్ని బాధపడుతూనే ఉన్నారు. అటువంటి బాధ కారణంగానే అతను మిమ్మల్ని చూసి బెదిరిపోయారు. సరే, పిల్లవాడి గురించి పక్కన పెట్టండి. ఇక అతని తల్లి, ఆమె మిమ్మల్ని వివాహం చేసుకొని మీ మీద నమ్మకంతో మీ ఇంటికి వచ్చింది. అటువంటి మహిళని కూడా మీరు బాధ పెట్టారు. ఆమెని మీరు పిల్లవాడికి దూరం చేసే ప్రయత్నం చేయబోతే ఆమె నేను పిల్లవాడు లేకుండా ఉండలేను అని ఆమె కూడా బయటకు వెళ్ళడానికి సిద్ధపడిపోయింది. మీరు కనీసం ఒకటి ఆలోచించలేకపోయారు. మీ అబ్బాయిని భార్యని బయటకు గెంటివేస్తూ మీ అమ్మాయికి తల్లిని దూరం చేస్తున్నారు అని ఒక్కసారైనా ఆలోచించారా? భగవంతుడు పిల్లల్ని మనకి బహుమతి రూపంలో అందజేస్తారు. పిల్లలకి మనం ఇచ్చే భవిష్యత్తే వాళ్ళకి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మనం వారితో ఎలా ప్రవర్తిస్తున్నాము, వాళ్ళతో ఎలా ఉంటున్నామనేది కూడా వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు ఏదైనా తప్పు చేశారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత తప్పు తల్లిదండ్రులది కూడా ఉండి తీరుతుంది. మీరు మీ అబ్బాయి భార్యని ఇంటి నుంచి బయటికి గెంటివేస్తూ మీ అమ్మాయికి తల్లి లేకుండా చేశారు, అలాగే సోదరుణ్ణి దూరం చేశారు. ఆమె మనసు ఎంత కుమిలిపోయి ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇలా తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి మీ అబ్బాయి ఇంటి నుంచి గెంటివేసినందుకు కూడా బాధపడలేదు. తల్లి అలా ఇంటి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. అలా పిల్లలు తల్లిదండ్రులతోనే వారి యొక్క బాధల్ని కష్టసుఖాలని చెప్పుకోగలుగుతారు. అటువంటి వారికి మీరు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మీరు తప్పిదాల మీద తప్పులు చేస్తూనే వాళ్ళని ఎంతగానో మానసిక క్షోభకి గురి చేశారు. ఏ రోజైనా ఆలోచించారా? ఇవన్నీ కేవలం మీ యొక్క కారణంగానే జరుగుతున్నాయని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చారు, నేను ఒప్పుకుంటాను, కానీ మీలాగానే అందరూ ఉండాలి అనుకోవడం సరైనది కాదు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జీవితాన్ని ఇస్తూ ఉంటారు. వారి జీవితాల్లో వారిని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మలుచుకునేయడానికి ఏమీ ఉండదు. వారి చుట్టూ ఉండే ప్రభావాల ప్రకారం పెరుగుతూ ఉంటారు పిల్లలనేవారు. మనం వారికి ఇచ్చే ప్రోత్సాహమే వాళ్ళ జీవితాలని నిర్దేశిస్తూ ఉంటుంది. మీరు మీ పిల్లల్ని కొడుతూ తిడుతూ ఉంటే వారిలో ఉన్న ఆత్మస్థైర్యం చనిపోతుంది. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళని వాళ్ళు నిరూపించుకోలేరు అని చెప్పి అనగా, వెంటనే అలా ఏ రోజైనా ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు మీ అబ్బాయితో ప్రేమగా మాట్లాడిన మాటలు కానీ అతనితో నెమ్మదిగా కూర్చొని చదువు గురించి కానీ దేని గురించి కానీ చర్చించే సందర్భం ఏదైనా ఉందా? చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మీ అబ్బాయితో మీరు గడిపిన క్షణాలన్నింటినీ ఒక్కసారి నెమరు వేసుకోండి అనగా, వెంటనే అలా అతను నెమరు వేసుకుంటాడు. ఏ రోజు అతనికి ఏది గుర్తురాదు. వెంటనే సాయి, మీరు ఎన్ని చేసినప్పటికీ కూడాను మీ అబ్బాయి వాటిని మౌనంగానే భరిస్తూ ఉన్నాడు. మీరు ఏమన్నా కూడా మీ భార్య సర్దుకుపోయింది. అవన్నిటికీ మీరు
నిదర్శనం. మీరు చేసిన ఒకదాని తర్వాత ఒకటి తప్పులు అతని జీవితం మీద ఆధారపడ్డాయి. మీరు ఏదైతే ఇప్పుడు తప్పు చేశారో ఆ తప్పుని మరో తండ్రి ఎప్పటికీ చేయకూడదు. మీ కారణంగా ఉజ్వల్ మానసిక క్షోభకి గురి అయ్యాడు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ విషయాల్ని తెలుసుకోండి అని సాయి చెప్తారు. వెంటనే అలా వాళ్ళని ఇంటి నుంచి బయటకు గెంటి వేసిన సందర్భం ఒకదాని తర్వాత ఒకటి అలా అతనికి గుర్తు వస్తూనే ఉంటుంది. అతను తప్పు చేశాననే బాధ అతన్ని కలిచివేయడం మొదలు పెడుతుంది. వెంటనే అలా మౌనంగా ఉండిపోతారు. ఇంతలో సాయి, చూడండి, ఇప్పటికీ ఉజ్వల్కి మీకు మంచి అనుబంధం ఉంది, నేను ఒప్పుకుంటాను, కానీ అతను మీతో ప్రశాంతంగా మాట్లాడాలన్నా, మీ భార్య ఆమె బాధ మీతో చెప్పుకోవాలన్నా మీరు వారికి కొంచెం చనువు ఇయ్యాల్సి ఉంటుంది. ప్రతి ఇంటిలో తల్లిదండ్రులతో పిల్లలు కానీ, పిల్లలతో తల్లిదండ్రులు కానీ చక్కగా మాట్లాడగలగాలి అంటే వారి మధ్య అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఖచ్చితంగా ఉండి తీరాల్సి ఉంటుంది. మీరు గొప్ప వ్యక్తిగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు, కానీ వారితో సమయం గడపలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించలేకపోయారు. వారి అవసరాలు తీరుస్తున్నారు, కానీ వారు మీతో ఎలా ఉండగలుగుతున్నారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పి సాయి అలా చెబుతారు. వెంటనే అతను బాధకు గురి అవుతూ ఉంటారు. ఇంతలో ఉజ్వల్ నాన్నగారు, నాకు మీరంటే చాలా ఇష్టం, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు, మీరు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటి వేసినా కూడా మీరు నన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారా అని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఈ రోజున ఇటువంటి సందర్భం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సాయి. మా నాన్నగారు క్షమాపణ అడగడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. నేను మా నాన్నగారి దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. కానీ మా నాన్నగారి కోపం కారణంగా నేను అతని దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, అతనితో మాట్లాడేవాడిని కాదు. నాకు ఏది మాట్లాడాలన్నా కానీ భయం, బెరుకు అనేవి ఉండేవి. ఎందుకంటే అతను ఎక్కడ నేను ఏం మాట్లాడితే కోపడతారనని చెప్పి భయం. ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఆప్యాయతగా పరిగెడుతూ వెళ్తారు, కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి చాలాసార్లు ఆలోచించేవాడిని. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉజ్వల్ ఏడుస్తూ ఉండిపోతారు. వెంటనే సాయి, చూడు, నీవు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి అలా ఉజ్వల్తో సాయి నెమ్మదిగా చెప్తారు. ఇంతలో అలా వల్లోబాటే గారు తన తప్పుని తాను తెలుసుకుంటారు. వెంటనే అలా క్షమాపణ అడగడం మొదలు పెడతారు. ఒకరికొకరు దగ్గరైపోతారు. ఇంతలో వల్లోబాటే గారు ఆ పిల్లవాడిని క్షమాపణ అడిగి, నేను నీ యొక్క విషయంలో ఎటువంటి తప్పిదాలు చేశానో తెలుసుకున్నాను, మరోసారి ఇటువంటి తప్పిదం నేను చేయనని మాట ఇస్తున్నాను. నిజానికి నా కొడుకు ఎటువంటి ప్రతిభ లేదన్న ఒక చిన్న కారణంతో నా కన్న కొడుకుని ఇంటి నుంచి బయటకు గెంటి వేయడం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పి అతను క్షమాపణ అడుగుతాడు. నిజానికి సాయి, ఈ గ్రామస్తులు అంతా మిమ్మల్ని ఇంతగా గొప్పవారిగా మాట్లాడుతుంటే నేను మీ గురించి తెలుసుకోలేకపోయాను. అవసరమైన వారికి మీరు సాయం చేస్తారనేది ఈ రోజున నాకు అర్థమైంది. నేను ఆ రోజున ఇంటి నుంచి బయటకైతే గెంటి వేశాను, కానీ వీరి తర్వాత భవిష్యత్తు ఏమిటి అనేది నేను ఆలోచించలేకపోయాను. నిజంగానే అది చాలా పెద్ద తప్పు. నీవు వీళ్ళని ఎంకరేజ్ చేసి ఇతనిలో ఉన్న ప్రతిభని గుర్తించి నీవు వీళ్ళని చక్కగా చూసుకున్నావు. ఈ రోజున కేవలం నేను చేయాల్సిన ఏదైతే పని ఉందో దాన్ని తండ్రి స్థానంలో ఉండి మీరు ఇతనిలోని ప్రతిభని బయటకు తీసుకువచ్చేశారు. చాలా చాలా గొప్పవారు. దయచేసి క్షమించండి, నేను మీకు ఇప్పటి నుంచి పనిచేస్తూ మీ దగ్గరే బానిసలాగా ఉండాలనుకుంటున్నాను. నిజంగా నాకు అర్హత లేదు అని చెప్పి అలా క్షమాపణ అడుగుతూ సాయి పాదాల మీద పడతారు. వెంటనే అలా సాయి, చూడండి వల్లవబాటేజీ అంటూ అలా ఉజ్వల యొక్క అతని పత్రాలు వాటన్నిటినీ అతనికి ఇచ్చేసి, తర్వాత మీ తప్పుని మీరు తెలుసుకున్నారు, ఒకటి మాత్రం నిజం, ప్రతి కుటుంబానికి తండ్రి అవసరం ఉంటుంది. తండ్రి అనే వ్యక్తి కుటుంబాన్ని చాలా చక్కని స్థాయికి తీసుకొని వెళ్ళాలని అభిప్రాయపడుతూ ఉంటారు.
మీరు మీ అబ్బాయి మంచి స్థానంలో స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి మీ ఇంట్లోని వాళ్ళు ఎంత బాధపడుతున్నారనేది ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ జరిగిపోయింది, ఏమీ లేదు. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మీకు అంతా మేలు జరిగి తీరుతుంది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ కలహాలు, అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. వాటిని ఎలా పరిష్కరించాలి అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీరాల్సిందే అని సాయి అలా నెమ్మది నెమ్మదిగా అతనితో మాట్లాడుతూ, చూడండి పిల్లలు మిమ్మల్ని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. వాళ్ళకి వీలైతే మీరు సహాయం చేయాలి. ఉజ్వల యొక్క బాధ్యత మీ మీద ఉంటుంది. అతను గొప్ప స్థాయికి ఎదగగలుగుతాడు. కాకపోతే అతనికి ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ఎవరైనా సరే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళలో ఉండే ఒక మంచి, అలాగే వారి యొక్క అన్ని తత్వాలని బయటకు తీసే ప్రయత్నం చేయాల్సింది తల్లిదండ్రులుగా మీరే బాధ్యత అని చెప్పి సాయి అలా వారికి చెబుతూ ఉంటారు. వెంటనే అతను, చూడు ఉజ్వల్, దయచేసి నన్ను క్షమించు అనగా ఉజ్వల్ తండ్రిని చాలా గట్టిగా వాటేసుకుంటాడు. నాన్నగారు, మీరు నాకు చాలా ఇష్టం, మీరు బాధపడుతుంటే నేను చూడలేను అని చెప్పి, కాకపోతే మిమ్మల్ని చూస్తే నాకు భయం ఉండేది, మీ యొక్క ప్రేమ ఆప్యాయత అందలేదని నాకు బాధ ఉండేది అంతే అంటూ తండ్రికి దగ్గరైపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.